హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్. ఈరోజు ఒక మొక్కను చూపిస్తున్నా, అదేంటో మీరు గుర్తుపడతారని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది ఏం మొక్కో చెప్పగలరా? ఇది మామిడెల్లం అండి. పసుపు మొక్క కాదు, పసుపు మొక్క ఆకు చాలా ముదురుగా ఉంటుంది రంగు. ఇది లేతగా ఉంటుందన్నమాట. హైట్ ఇంతే ఉంటుంది, పసుపుది మామిడెల్లంది ఒకే హైట్ అన్నమాట. అయితే మనం దుంప తయారైతే ఇలా ఉంటుందన్నమాట. కొందరికి తెలియదు, కామెంట్స్లో అడుగుతున్నారు. ఇది మనం మార్కెట్లో కొనుక్కొచ్చి డైరెక్ట్గా పాతేస్తే చాలండి. కొంచెం ఇసుక ఉన్న నేలలో పాతితే సులభంగా వస్తుంది. అయితే ఈ భూమిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఇదిగోండి, దీని కింద ఇలా ఉంటుందండి. అలా అక్కడి నుంచి మొక్క తయారవుతుందన్నమాట. తయారయ్యి మనకి ఇలాగా పైకి వస్తుంది. ఇది చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఇసుక కాస్త కంపోస్టు, మామూలు గార్డెన్ సాయిల్ కుండీలో అయినా సరే, నేల మీద అయినా సరే. ఇది నేల మీద వేస్తా, నేల మీద వేస్తే మటుకు కనీసం సంవత్సరానికి 1 కేజీ 2 కేజీలు మామిడెల్లం వస్తుందండి. బాగా దట్టంగా వ్యాపిస్తుందన్నమాట, బాగా వస్తుంది. అదే కుండీలో అయినా సరే, పెద్ద కుండీ, కొంచెం పెద్ద పాట్ అటువంటి పాట్ తీసుకుంటే కనుక అలా అందులో కూడా బాగానే వస్తుంది. మీరు కనుక పెంచుకోవాలనుకుంటే సులభంగా ఇలా మార్కెట్లో ఉన్న మామిడెల్లం తీసుకొచ్చి పెంచుకోవచ్చు. మామిడికాయ వాసన వస్తుందండి గిల్లితే. ఇది పచ్చళ్ళు వేసుకుంటారు, నిమ్మకాయ రసం పిండి ఊరేసుకుంటారు. మీరు కూడా మీ గార్డెన్లో తప్పకుండా ఈ మొక్కను పెంచుకోండి. ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి. థ్యాంక్ యూ.